బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి పురపాలక సంఘంలో ప్రోటోకాల్తో మొదలైన రగడ రణరంగంగా మారింది. మున్సిపాలిటీలో చెత్త సేకరణ వాహనాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి వైసీపీ కౌన్సిలర్లు ఇద్దరు, ఒక టీడీపీ కౌన్సిలర్ హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం మున్సిపాలిటీకి చేరుకున్న టీడీపీ కౌన్సిలర్లు ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని కమిషనర్ శ్రీధర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య రగడ రాజుకుంది. ఒకరి మీద ఒకరు కుర్చీలు రాళ్లు విసురుకుంటూ బాహాబాహీకి దిగారు. పోలీసులు సర్ది చెప్పి ప్రయత్నం చేసినా గొడవ అదుపులోకి రాలేదు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అలీం అందిస్తారు. ఫోన్ ఇన్ లో అలీం. వైసీపీ టీడీపీ వర్గాల మధ్యన సాగిన గొడవ అటు కొండపల్లి ప్రజల్ని చాలా ఇబ్బందికి ఇచ్చేస్తుందని చెప్పొచ్చు. మొత్తంలో కూడాను కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడాను హైకోర్టులోనే ఇంకా పంచాయతీలు నడుస్తున్న నేపథ్యంలో పూర్తిగా కొండపల్లికి సంబంధించి నిన్న మున్సిపాలిటీలో ఒక కార్పొరేట్ కంపెనీ కొత్త డంపింగ్ పంపించిన ఒక వాహనాన్ని వెళ్ళడానికి కాగా దాని ప్రాబ్లం నుంచి టీడీపీ నాయకులను కమిషనర్ చూశారు. అయితే బీజేపీ నేతలకే ప్రాధాన్యత ఇస్తున్నారు, తమకు ఎందుకు ఇవ్వట్లేదంటూ టీడీపీ చెందిన వారు ప్రశ్న చేస్తూ ఈ గొడవకు కారణమైంది. మున్సిపల్ కమిషనర్ కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితులు. స్థానికంగా వైసీపీ పార్టీకి చెందిన మాల్లడు రామప్రసాద్ నుంచి టీడీపీ నేతల మీద నోరు జారుతో ఈ గొడవకు కారణమవుతుంది. టీడీపీ కార్పొరేటర్ శ్రీనివాసరావు శ్రీలక్ష్మీ కూడాను ప్రస్తుతాలు ఎందుకు పాటించట్లేదని అడిగిన దానికి అల్లడి రామప్రసాద్ చాలా దారుణంగా వివరించడం కాకుండా వారిని అనరాని మాట్లాడడంతో టీడీపీ నేతలందరూ కూడా వైసీపీ నేతలపై రాళ్ల వసతి కూర్చుంటారు. అసలు కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో తెలియని ఆ పరిస్థితి ఏర్పడింది. మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఏదైతే అభివృద్ధి పదంలో పోతుంది, అది కొత్తగా మున్సిపాలిటీ అయిందని చెప్పి కూడా ప్రజలందరూ సంతోషపడుతున్నారు. స్థానికంగా వైసీపీ టీడీపీకి చెందిన నేతల గొడవల వల్ల ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు చాలా విఘాతం కలిగే ఆ పరిస్థితి ఉంది. వైసీపీలో చూస్తే రెండు వర్గాలు, అంటే ఇటు వసంత కృష్ణ ప్రసాద్ వర్గం, లేవి రమేష్ వర్గం, రెండు వర్గాలు ఉండగా టీడీపీ దేవినేని ఏదైతే ఆ ఉమామహేశ్వరరావు వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా వైసీపీకి చెందిన నేతలపై రోజు ఎదుగు వంతుతో దాడులు పాల్పడటం లేదు. అక్కడ సరిపడిన మరిది ఈ నేపథ్యంలో కొండపల్లిలో శాంతి భద్రతలు రోజు రోజుకి దగ్గరే పరిస్థితి ఉందని కూడాను స్థానిక జనసేన అధికార ప్రతినిధి ఇటు అక్కల మోహన్ గారిని కూడాను మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. వైసీపీ టీడీపీ ఇద్దరు కూడా ఏమాత్రం జరిగింది ప్రజల అభివృద్ధి గురించి ఆలోచించకుండా ప్రజల సమస్యల మీద పరిష్కారానికి సంబంధించి మార్గాలు చూడకుండా ఎదురుపై ఒకరు యుద్ధ వాతావరణం సృష్టించుకొని ప్రజలను ఇబ్బందులు గుర్తిస్తున్నారని చెప్పి కూడాను జనసేన అధికార ప్రతినిధి అక్కల మోహన్ గాంధీ ఇందాక విడుదల చేసిన మీడియా ప్రకటనలో ఖండించడం జరిగింది. దీపుగా రైట్ అలీం, థ్యాంక్ యూ.